ప్రజలు ఎదుర్కొంటున్న ఆధార్ కష్టాలకు త్వరలోనే చెక్ పెడతామని చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ పద్మ తెలిపారు. ఇకపై ఈ సేవా కేంద్రాల్లో కూడా ఆధార్ నమోదుకు అవకాశం కల్పిస్తామని ఆమె వెల్లడించారు. మొత్తం మీద నగరంలో మరో 150 సెంటర్లు అందుబాటులోకి తెస్తామన్న రేషనింగ్ ఆఫీసర్ పద్మతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఆధార్ నమోదులో చాలా గందరగోళం జరుగుతుంది, చాలా అవకతవకలు జరుగుతున్నాయి, చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనతో మాట్లాడడానికి చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ పద్మాకరణం అని చెప్పండి మేడం. ఈ ఆధార్ జారీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, చాలా గందరగోళం జరుగుతుంది, చాలా అంటే రోజు కొట్లాటలు జరుగుతున్నాయి. అసలు ఇందుకు ఈ అవకతవకల కారణం ఏంటంటారు మేడం? అంటే అండి, ఒకసారి ప్రజల్లోకి భయం ఏర్పడింది. ఆల్రెడీ ఒక 6 సిలిండర్స్ 9 సిలిండర్స్ చూసుకున్నారు కనుక ఇప్పుడు ఈ ఆధార్ నెంబర్ ఇవ్వకపోతే మాకు ఏమైపోతుంది, సబ్సిడీ సిలిండర్ రాదని గందరగోళంగా అవుతోంది. అండ్ ఎవరైతే ఫోన్లో వాళ్ళు ఇది కొత్త కానీ లేకపోతే న్యూ సిలిండర్ కోసం కానీ లేకపోతే రీఫిల్ సిలిండర్ కోసం కానీ ఫోన్ చేస్తే కూడా వాళ్ళకి సేమ్ మెసేజ్ వస్తుంది, మీకు సబ్సిడీ అవైల్ చేసుకోవాలంటే మీరు ఆధార్ నెంబర్ ఇవ్వమని. సో ఇది ఇవ్వకపోతే మనకి ఖచ్చితంగా ఫుల్ అమౌంట్ కట్టాలి, మనకి సబ్సిడీ రాదు అని భయం పట్టుకుంది. అందుకని ఉన్నట్టుండి రష్యన్ అయ్యారు, ఇది కారణము. అవకతవకలు అనేటప్పటికీ వాటికి అది సబబు కాదు, ఎందుకనంటే అక్కడ మొత్తం ట్రైన్డ్ పర్సనలే అవన్నీ తీసుకుంటున్నారు, కరెక్ట్గా తీసుకుంటున్నారు. అందుకనే మేము ఏం చేసామంటే ఈ రోజు నుంచి కూడా మా ఏఎస్ వాళ్ళనిను చెకింగ్ ఇన్స్పెక్టర్స్ని కూడా మొత్తం ఆధార్ సెంటర్స్ తిరిగి అంటే ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ తిరిగి ప్రజలకు కూడా మీరు హడావిడి పడకండి, ఇంకా టైం ఉంది, టైం సీక్ చేస్తాము, మీరు ఫిబ్రవరి 15 గడువు అనే మాట మర్చిపోండి, మెల్లిమెల్లిగా మీరు వచ్చి తీసుకోండి అని చెప్పి. అండ్ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళు మళ్ళీ రాకండి, మీకు జనరేట్ కాదు కనుక అని చెప్పి కూడా చెప్తాను. మేడం, ఇప్పుడు రంగారెడ్డి హైదరాబాద్ చూసుకుంటే జనాభాను మించి ఆధార్ కార్డులు జారీ అయ్యాయని తెలుస్తుంది, అయినా కానీ జనాలు మొత్తం క్యూలు అయితే బారులు తీరిపోయారు, దీనికి కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు వచ్చేటప్పటికీ జనాభా హైదరాబాద్ రెండు కలిపితే అంటే రంగారెడ్డి హైదరాబాద్ కలిపితే మనకు జనాభా కంటే ఎక్కువ కాలేదు. హైదరాబాద్కి వచ్చేటప్పటికు పర్టికులర్గా జనాభా కంటే ఎక్కువ నమోదయ్యారు, అంటే రంగారెడ్డి నుంచి కూడా స్పిల్ ఓవర్ అయ్యి ఇక్కడ రావడం జరుగుతోంది.